అయ్య బాబోయ్ ఎంత పెద్ద పెను బాగా పెయింట్ ఇస్తున్నారు మీ లెవెల్ పు హనుమంతుడా బంగారం నన్ను ఎప్పటి నుంచో మోసం చేస్తున్నారు నేను ఇంకా ఏం చేయలేదే నాకు ఫ్లూట్ నేర్పిస్తా ఇలా తీసి ఇలా పెట్టి బంగారం అయ్యో ఆవిడ బిల్లు ఆవిడ కూడా వాయించి చూపిస్తా నోరు మూసుకోండి వాయించడానికి నోట్లో పెట్టను లేదో వాళ్ళ అమ్మ చెరుకుంది వాళ్ళ అమ్మకు కూడా ఈ ఫ్లూట్ ఎలాగైనా అడ్డగాడిది వయసు వచ్చింది ఎక్కడే అర్ధరాత్రి అటు ఇటు తిరుగుతున్నా అమ్మా ఎక్కడి నుంచో ఫ్లూట్ నాదం వినిపించింది అది ఎక్కడి నుంచా అని విని వస్తున్నానమ్మా పెద్ద ఫ్లూట్ నాదం పెద్దదైతే నాదస్వరం చిన్నదైతేనమ్మా అది ఫ్లూటు గాడిదకేం తెలుసు కర్పూర వాసన ఏవే పెరిగే కొద్దీ బుద్ధి తరిగిపోతున్నట్టు రాను రాను మర్యాద తగ్గిపోతుందే ఏవే నీకోసం ఈ కుటుంబాన్ని గాడిద మోసినట్టు మోస్తున్నాను కదే అయ్యయ్యో గాడిదని తెచ్చి ఇంట్లో వదిలిపెడితే కుటుంబమే గాడిద కుటుంబం అయిపోయింది పని తెచ్చుంటే ఇంకా చండాలం ఇప్పుడు అత్తగారిని బయటికి పంపించాలి ఐడియా పిడుగుల సౌండ్ ఇస్తే బయటికి పోతుంది ఆయన వాయించేస్తున్నాడే వాయించేస్తున్నాడా ఏమిటే నువ్వనేది అదే వరుణదేవుడు పైన పిడుగులతో వాయించేస్తున్నాడు అంటున్నా పిడుగులు పడితే వర్షం వస్తుంది వర్షం వస్తే ఏమిటి తలుపులేసుకున్నాంగా హాసు పిచ్చిదానా నీకు తండ్రి ప్రేమ కొంచెమైనా ఉందటే వర్షం వస్తే ఆయన తడిచిపోరు పుండు నేను పిలుచుకొస్తాను అమ్మా ఆ గాడిదని లోపలికి పిలుచుకొచ్చేవో నేను బయటికి పోతాను నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి ఆయనతో ఉంటాను ఏముండే ఏముండే గొడుగు పట్టి దుప్పటి కప్పానని చూస్తున్నారా వర్షంలో తడవకుండా ఉండేందుకు గొడుగు చలివేయకుండా ఉండేందుకు ఈ దుప్పటి ఎలా ఉంది ఏడిసినట్టుంది ఆ కాలంలో ఎవడో ఎవడికో గొప్ప కోసం దుప్పటి కప్పట ఈ కాలంలో ఈ గాడిదకు దుప్పటి కప్పింది మీ అమ్మ అరవండి అరవండి ఏమిటి మౌనంగా ఉన్నారు మీ గొంతు వినాలని నే పరుగు పరుగున వచ్చాను పరుగున వచ్చిన దాన్ని మోసం చేయకండి అరవండి అరవండి లవ్వు వదిలితే నీ నీళ్ళ పాడితే దేవాన్ని పాడేసేలా ఉందే నాదస్వరం లేదే నువ్వు నాదస్వరం అనగానే జ్ఞాపకం వచ్చింది రా నీకు ఫ్లూట్ నేర్పిస్తాను.